నమస్కారం నమస్కారంకి స్వాగతండి పిల్లల్లారా చూడండి తెలుగు భాష చదవండి పిల్లల్లారా రండి అండి పిల్లలారా మీరు బాగున్నారని ఆశిస్తున్నాను ఈనాటి పాఠంలో మనం భూతకాల వ్యతిరేకార్థక రూపం గురించి తెలుసుకుందాం భూతకాలం గురించి మీరు ముందే నేర్చుకున్నారు కదూ ఈరోజు క్రియలను వ్యతిరేకార్థక రూపంలో ఎలా రాయాలో చూద్దాం మీరు సిద్ధంగా ఉన్నారా పదండి ఇప్పుడు మనం కొన్ని క్రియలను చూద్దాం తాగు ఆడు ఎక్కు దిగు పాడు వండు చదువు ఉతుకు కడుగు ಉದಕ್ಕೂ ನೀನು ತಾಗಾನು. ನೀನು ತಾಗಲೇದು ನೀವು ತಾಗವು ನೀವು ತಾಗಲೇದು ಅತನು ತಾಗಾಡು ಅತನು ತಾಗಲೇದು ಆಮೆ ತೀ ಆಮೆ ತಾಗಲೇದು అది తాగింది అది తాగలేదు మేం తాగాం మేం తాగలేదు మీరు తాగారు మీరు తాగలేదు వాళ్ళు తాగారు వాళ్ళు తాగలేదు అవి తాగాయి అవి తాగలేదు నిన్న అతను నీళ్ళు తాగాడు దానికి వ్యతిరేకార్థక రూపం నిన్న అతను నీళ్ళు తాగలేదు వారం నేను బంతి ఆట ఆడాను దానికి వ్యతిరేకార్థక రూపం గతవారం నేను బంతి ఆట ఆడలేదు మున్న మా అమ్మ బట్టలు ఉతికింది దానికి వ్యతిరేకార్థక రూపం మున్న మా అమ్మ బట్టలు ఉతకలేదు ను తో అంతం అయ్యే క్రియలను చూద్దాం కొను తిను వేసుకును

ತಿನಲೇದು ವಳ್ಳು ತಿನ್ನಾರು ವಳ್ಳು ತಿನಲೇದು ಉದಾಹಳನಕು ನಿನ್ನ ರಾಜು ಚೇಪ ಕೂರ ತಿನ್ನಾಡು ದಾನಿಕೆ ವ್ಯತಿರೇಕಾರ್ಥಕ ರೂಪಂ ನಿನ್ನ ರಾಜು చేపకూర తినలేదు గతవారం ఆమె రొట్టె కొంది దానికి వ్యతిరేకార్థక రూపం గతవారం ఆమె రొట్టె కొనలేదు తో అంతం అయ్యే క్రియలను చూద్దాం రాయు చేయు తీయు మోయు వేయు గీయు ఇప్పుడు మనం రాయు అనే క్రియను

ಮೇಂ ರಾಶಾಂ ಮೇಂ ರಯಲೇದು ಮೀರು ರಾಶಾರು ನೀರು ರಯಲೇದು ಒಳ್ಳು ವಾಶಾರು ಒಳ್ಳು ವಾದು ಉದಾಹರಣಕ್ಕೂ ವಾರ ಅಮ್ಮ ಉತ್ತರ రాసింది దానికి వ్యతిరేకార్థక రూపం పోయిన వారం అమ్మ ఒక ఉత్తరం రాయలేదు ఇప్పుడు టూ తో అంతం అయ్యే క్రియలను చూద్దాం కట్టు తిట్టు కొట్టు పెట్టు ಕೊಟ್ಟು ಮೊದಲಿನ ಕ್ರಿಯಲು ಕ್ರಿಯ ಕೊಟ್ಟು ನೇನು ಕೊಟ್ಟಾನು ನೇನು ಕೊಟ್ಟಲೇದು ನೀವು ಕೊಟ್ಟಾವು ನೀವು ಕೊಟ್ಟಲೇದು ಅತನು ಕೊಟ್ಟಾಡು అతను కొట్టలేదు ఆమె కొట్టింది ఆమె కొట్టలేదు మేం కొట్టాం మేం కొట్టలేదు మీరు కొట్టారు మీరు కొట్టలేదు వాళ్ళు కొట్టారు వాళ్ళు కొట్టలేదు ఉదాహరణకు గత నెల దర్జీవాడు ఒక చొక్కా కుట్టాడు దానికి వ్యతిరేకార్థక రూపం గత నెల దర్జీవాడు ఒక చొక్కా కుట్టలేదు చు లేదా తో అంతం అయ్యే క్రియలను చూద్దాం అవి వచ్చు ఇచ్చు లేచు తెచ్చు మొదలైన క్రియలు ఉదాహరణకు క్రియవచ్చు నేను వచ్చాను నేను రాలేదు నీవు వచ్చావు నీవు రాలేదు అతను వచ్చాడు అతను రాలేదు ఆమె వచ్చింది ఆమె రాలేదు అది వచ్చింది అది రాలేదు

నాతో చదవండి నిన్న రమణ ఆఫీసుకు వచ్చాడు దానికి వ్యతిరేకార్థక రూపం నిన్న రమణ ఆఫీసుకు రాలేదు గత సోమవారం నన్న రవికి కొత్త సైకిలు ఇచ్చాడు దానికి వ్యతిరేకార్థక రూపం గత సోమవారం నాన్న రవికి కొత్త సైకిలు ఇవ్వలేదు పిల్లలు మీకు భూతకాలం వ్యతిరేకార్థక రూపం గురించి బాగా అర్థం అయిందని ఆశిస్తున్నాను ఇప్పుడు మనం ఒక చిన్న అభ్యాసం చేద్దాం ఉదాహరణలు అనుసరించి ఈ అభ్యాసాలు చేయండి నిన్న మేం పాటలు విన్నాం గత నెల రవి సైకిలు కాడు మొన్న వడున ఒక పాత సంచి తెచ్చింది గత వారం పంతులమ్మ ఈ పాతాన్ని బోధించింది గత సంవత్సరం కమల ఒక పద్యం రాసింది పిల్లలు పై అభ్యాసాలను పూర్తి చేశారా ఇప్పుడు మనం ಕಲಸಿ ಸರಿಯಾದ ಜವಾಬುಲನು ಚೂದ ನಿನ್ನ ಪಾಟಲು ವಿನ್ನಾಂ. ವಿನಲೇದು. ಗತನಿಲ ರವಿ ಸೈಕಿಲು ತೊಕ್ಕಾಡು ತೊಕ್ಕಲೇದು వరుణ ఒక పాత సంచి తెచ్చింది తేలేదు గతవారం పంతులమ్మ ఈ పాతాన్ని బోధించింది బోధించలేదు గత సంవత్సరం కమల ఒక పద్యం రాసింది రాయలేదు సరేనండి పిల్లలు భూతకాలం వ్యతిరేకార్థకం గురించి బాగా అర్థం అయిందని ఆశిస్తున్నాను ఇక నాకు సెలవు ఇవ్వండి ధన్యవాదాం నమస్కారం నమస్కారం మళ్ళీ కలుసుకుందాం